हेलो फ्रेंड्स, वेलकम टू राणी किचन कोविड चैनल। रेसीपी एंडी बीरकाय बीरकाय पैन उड़े पोट्टन पोट्टी पारेक पचड़ चेसक चाल बहुत मरी एट्ला चूसेदा। पोट्टी नैन क्लीन चेसकोनी चक्कर कड़कोनी विधा पे फ्रेंड्स फ्रिजो पेटा मूड रोजल कमे क्लीन फ्रिजो पेटा। ओके इप्ड दावास ईटम्स टमाटा టమాటా చేసుకుంటే చాలా బాగుంటది। అట్లాగే చింతపండు కొద్దిగా తీసుకొని నానబెట్టుకున్నాను। టమాటాలు రెండు పెద్ద టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను। కరివేపాకు అండి వెళ్ళిపోయింది, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు। ఓకే ఫ్రెండ్స్, ఉప్పు అంతే, ఇంకా చేసేది ఏమీ లేదు। ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలనేది మీకు చూపిస్తాను। అయితే ఇంకెందుకంటే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, ఎట్లా చేయాలన్నది వచ్చేసేని మీరు కూడా చేసేదాం। ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఇట్లా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నానండి। కొద్దిగా ఆయిల్ వేసాను, ఆయిల్ విటికేక మొత్తం ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకున్నానండి। 1/1 ఇంచ్ అనుకోండి। ఎండుమిర్చి అది చిన్న ఎండుమిర్చి చాలా ఉంటదండి। జీలకర్ర కూడా వేసేసానండి, కనిపిస్తుందండి జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు। ఇది మనం కొంచెం బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి। నేను గట్టి తీసుకోకుండా ఇది ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి। అట్లా ఫ్రై అవుతా ఉంటాయి చూసుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయి తీసేసుకున్నాను వేరే బాండిలోకి। అదే బండిలో నూనె పోయలేదండి, ఆ ఆయిల్లోనే ఇవి కూడా వేసి మనం ఫ్రై చేసుకున్నాం బాగా దోరగా, అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఈ పొట్టిని మనం బాగా ఫ్రై చేసుకున్నామండి। ఓకే ఫ్రెండ్స్, ఇలాగా కొద్దిసేపు ఈ విధంగా ఫ్రై చేసుకున్నామండి। చూస్తూ ఉండండి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, చూసారండి ఫ్రై అయిపోయింది। ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది। సారీ అండి, కొంచెం ఎండుమిర్చి కదా, ఇప్పుడు దీన్ని మనం తీసి ఇందులో వేసుకున్నామండి। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే బాండిలో మనం టమాటాలు వేసి ఉడకబెట్టుకున్నామండి। ఓకే, అట్లాగే చింతపండుని కూడా వేసి ఉడికించేసుకున్నాం ఫ్రెండ్స్। చింతపండు కూడా వేసి ఈ విధంగా మనం బాగా ఉడికించుకోవాలండి, కొంచెం మెత్తబడాలి, దగ్గర పడాలి। ఓకే, ఉడికే వరకు చేద్దాం ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, చూసారా మొత్తం రెడీ అయిపోయింది। ఇక్కడ ఫ్రై చేసుకున్నాం, అలాగే అక్కడ టమాటా చింతపండు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం చల్లారాలండి, కూల్గా అయ్యాక వేసుకోవాలన్నమాట। ఓకే, మరి అది టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ కూల్ అయ్యాక నేను మిక్సీలో గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్। ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మనం కొద్దిగా కళ్ళుప్పు వేసుకుందాం ఫ్రెండ్స్। ఓకే, ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, అప్పటి వరకు అట్లా చూస్తూ ఉండండి। ఓకే ఫ్రెండ్స్, గ్రైండ్ చేసేసుకున్నాను, కనిపిస్తుందండి గ్రైండ్ చేసేసుకున్నాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, అందుకని నేను ఒక మగ్గులో పెట్టుకున్నానండి। అదే మగ్గులో క్లీన్ చేసుకుని ఆయిల్ వేసుకున్నాను। ఇందులో పోపు దినుసులు ఏమేస్తున్నానంటే పచ్చిమిరపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు। ఓకే ఫ్రెండ్స్, ఇవి వేసి ఫ్రై చేసుకుందాం। ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుందండి పచ్చడి। మీరు కూడా ఇలా రెడీ చేసుకొని నాకు కామెంట్లో తెలుసుకోండి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, పోపు అయితే రెడీ అయిపోయిందండి, కనిపిస్తుందండి ఇప్పుడు ఈ పచ్చట్లో ఇట్లా
फ्रेंड्स पचड़ी मैं वीडियो मेक ना नचते तक लाइक चयें फ्रेंड्स शेर चयी इधे मन के मिनपी चपाती वेड़वेड़ अन्न नीस तिंते चाला बहुत इधे चुड़ मन अम्मल पचड़ी ओके फ्रेंड्स नचते लाइक शेर चयी सब्सक्राइब हेलो फ्रेंड्स नैन मन अम्मल नायनम्मल कॉल में पचड़ी बीरकाय टमोटा पचड़ी अंत बीरकाय का बीरकाय पट्टी कदा बीरकाय पट्ट तो पचड़ी से अद्लाटारने वीडियो के वेपद फ्रेंड्स चूसद दाखिल कावास इंग्रीडेंट्स एट्लासकने चूसद वे फ्रेंड्स